హలో నమస్కారం. ఈరోజు శ్రీనివాసం నుంచి పార్థ. మేము తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉండేవాళ్ళం. అమ్మ వాళ్ళు మాకు ఈ కూర పరిచయం చేశారు. చిన్నప్పటి నుంచి మా అమ్మ వండేది ములక్కాడ కొబ్బరి పెట్టి కూర అన్నమాట. కొబ్బరి బియ్యం నానబెట్టి ముద్దకూర అంటాం. తెల్లగా ఉంటుంది ఈ కూర చూడ్డానికి. ఇదేంటంటే ములక్కాడు కడిగి పెట్టుకున్నాను, బియ్యం ఒక పావు నానబెట్టుకున్నాను. తర్వాత ఇదిగోనండి కొబ్బరి, ఈ బియ్యము ఒక రెండు స్పూన్లు పంచదార కలిపి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత గంజి వార్చుకోవాలి, అన్నం గంజి వార్చుకొని ఇదండి గంజి. తర్వాత మళ్ళీ దీనికి కావాల్సింది పోపు సామాను, ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు. ఇప్పుడు నేను ఇది ఎలా చేస్తాను అన్నది మీకు చూపిస్తా. ఇదిగోనండి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను, గిన్నె పెట్టుకున్నాను. ఈ గిన్నెలో ఇగో జీలకర్ర, ఆవాలు, పోపు, కొంచెం ఇంగువ ఒక్క పీసరు లైట్గా వేసి, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు ఇవి వేసిన తర్వాత ఇవి మెల్లిగా పిటపట్లాడాలి. అయిన తర్వాత ఇప్పుడు అవి ఎప్పుడైతే పటపట్లాడాయో అప్పుడు మనం ములక్కాడు వేసుకుందాం. ఇదిగోనండి ములక్కాడు వేసుకున్నాను. ములక్కాడు వేసాక ఇది ఏం చేద్దాం అంటే, ఇప్పుడు ఈ ములక్కాడులో నేను ఇందాక అన్నం వార్చుకున్న గంజి అని చెప్పాను కదా, అన్నం వార్చుకున్న గంజి పోసేయాలి. ఈ ములక్కాడు ఈ గంజిలో ఉడకాలి అన్నమాట. ఇప్పుడు ఇప్పుడే కొంచెం ఉప్పు వేసుకుందాం. సరిపడే ఉప్పు వేసుకోండి ఇప్పుడే, ఎందుకంటే ములక్కాడుకి పట్టాలి, కూరలో పట్టాలి కాబట్టి ఉప్పు ఎక్కువకూడదు. ఇవి మరిగిన తర్వాత నేను కొబ్బరి బియ్యం రుబ్బాను కదండి, అది మీకు ఇందులో కలిపి చూపిస్తాను. అయితే ఏంటంటే ఈ ములక్కాడు చాలా మంచిదండి, దీనిలో ఏ విటమిన్, సి విటమిన్తో పాటు కాల్షియము, పొటాషియం కూడా ఉంటాయి. అన్ని వ్యాధులకి ఇది చాలా మంచి మందు. ఇదేంటంటే జ్వరము జలుబుతో బాధపడితే వాళ్ళు ఈ మునగాకు సూపు తాగితే వెంటనే ఆస్తమావని ఏదమని వెంటనే మనకి నయం అవుతుంది. ఇందులో ఐరన్, విటమిన్ వల్ల కూడా ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి, అలాగే మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇన్ని గుణాలు ఉన్నాయండి మునగాకు. ఈ మునగాకు పొడిని కూడా మన అన్నంలో కలుపుకు తింటాం, బీపీని కంట్రోల్లో చేస్తుంది. తర్వాత బాలింతలకి పాలు పడ్డంలో చాలా మంచి హెల్ప్ చేస్తుంది. ఇలాగే నెలసరి సమస్యలు కూడా మనకి తగ్గిస్తుంది. అధిక బరువు ఉన్నవాళ్ళు పొద్దుటే మునగాకు రసం కానీ పొడిలో కానీ తేనె కలుపుకొని అన్నానికి ముందు, భోజనానికి ముందు ఒక స్పూన్ తింటే మన అధిక బరువును కంట్రోల్ చేసుకోవచ్చు. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి ఈ మునక్కాడులో. ఆకు, మునగాకు, చెట్టు, బెరడు అన్నిటి మనకి అన్ని విధాల ఆరోగ్య సమస్యల్ని మనకి కుదుటపరుస్తాయి. ఇప్పుడు ఈ కూర మరిగిన తర్వాత మీకు అది నేను రుబ్బుకున్నది చూపిస్తాను వేసి. ఇదిగోనండి ఇప్పుడు ఇది ఇలా మరుగుతోంది, ములక్కాడు ఉడికింది అన్నది మనకి తెలుస్తుంది ముట్టుకొని చూస్తే. ఇప్పుడే ఉప్పు కూడా చూడండి, ఇలా ఎప్పుడైతే ఇలా ములక్కాడు ముట్టుకోగానే చితికిందో. ఇప్పుడు ఏం చేయాలంటే మనం అది ఉడికినట్టు ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్నాం కదండి, ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ ఇందులో కలిపేస్తున్నాను నేను. ఇది ఇందులో కలిపేసి ఇందులో కొంచెం నీళ్లు తొలిచి పోసేయండి. ఇదేంటంటే కొంచెం దగ్గరగా ఉడుకుతుంది. ఒక్క నిమిషం ఏం చేయాలి, ఇది తిప్పుకోండి. ఇది చిక్కబడుతుంది, కొంచెం చిక్కగా అయ్యగానే మనం దింపుకొని బౌల్లోకి తీసుకోవడమే. ఇది పిండి కూర అండి, ములక్కాడి పిండి కూర, కొబ్బరి బియ్యం కలిపి రుబ్బి పోపు వేసుకొని ఇది చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు. టిఫిన్లా కూడా తినేస్తారండి, తినే స్నాక్లా తినేస్తారు. ఎప్పుడైనా సరే మా అమ్మాయి కూడా ఊరు నుంచి రాగానే తను ఒక్కరితే చేసుకోలేక వాళ్ళ ఇంట్లో తినరు, నా చేత చేయించుకొని తింటుంది. మా ఇంట్లో అందరికీ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. అవసరమైతే కొంతమంది ఏంటంటే తీపి తినం, ఇది కొంచెం కొబ్బరి కదండి తీపి ఉంటుంది, పంచదార ఒక రెండు చెంచాలు వేసుకుంటాం. కొంతమంది ఏంటంటే పచ్చిమిర్చి చేసి రుబ్బుకుంటారు, అది కారంగా బాగుంటుంది, అది కూడా పెద్దవాళ్ళు తినచ్చు. కానీ పిల్లలు తినాలి అంటే కొంచెం నేను పచ్చిమిర్చి వేయను, ఎండుమిరపకాయ కరివేపాకు పోపే వేస్తాను. ఇది దగ్గరగా ఉడికాక మళ్ళీ మీకు చూపిస్తాను, రండి చూద్దాం ఒకసారి. మూత తీసాను, ఇదిగోనండి ఇలాగా ఉడుకుతుంది. కొంచెం పిండి ఉడకాలి కదా, కొబ్బరిను బియ్యం కలిపి రుబ్బింది, ఇది కొంచెం ఉడకాలి. గ్లాసున్నర నీళ్ళు పోసుకున్నాను గంజి కాకుండా, గంజిలో 4 గ్లాసున్నర నీళ్ళు పోసుకొని ములక్కాడు మగ్గాక ఉప్పు వేసాను, పిండి కలిపేసి కొంచెం ఇలా పిండి ఉక్కినట్టు అవ్వాలి. ఇప్పుడు దీన్ని నేను బౌల్లో తీసి చూపిస్తాను. ఇదిగోనండి ములక్కాడ కొబ్బరి ముద్దకూర,
ఇది కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను అందరూ ఆదరిస్తున్నందుకు చాలా సంతోషం. ఈ ముద్దకూరని అన్నంలో తినచ్చు, స్నాక్గా కూడా తినచ్చు. ఇదండి ఈరోజు శ్రీనివాసంలో ఉంటానండి, మీ పార్థ.